రంగారెడ్డి జిల్లా అమన్గల్ల గవర్నమెంట్ హాస్పిటల్ దయనీయ పరిస్థితిలో ఉందని, చుట్టూ ఉన్న ప్రహరీ మొత్తం శిథిలావస్థకు చేరుకొని పక్క కాలనీ మురుగు వాటర్ అంతా హాస్పిటల్లోకి చేరుతుందని హాస్పిటల్ యాజమాన్యం అధికారులకు తెలిపారు. లేడీ డాక్టర్ అసలు లేరు. సిస్టర్ని అడిగితే సిస్టర్ ఇట్లా లేడీ డాక్టర్ వస్తున్నారంట కదా, ఎప్పుడు వస్తున్నారంటే అవును అపాయింట్మెంట్ చేసిన మాకు తెలియదు, వాళ్ళు సార్ ఉన్నారు, సార్ తోటి చూపించుకోవాలన్నారు. అక్కడికి వెళ్ళి సార్ని అడిగితే టెస్ట్ చేయించుకోమా అంటే, టెస్ట్ వాళ్ళ దగ్గర వెళ్తే అన్న మళ్ళీ మేడం లేదా అంటే లేరమ్మా మేమే టెస్ట్ చేస్తుంటే వాళ్ళు టెస్టులు చేస్తున్నారు. వాళ్ళ టెస్టులు తీసుకెళ్ళి ఎవరు చూపించాలి మీరే చెప్పండి, ఎవరు చూపించాలి? మేము కళ్ళకుర్తిలో అక్కడ బాగా చూస్తున్నారంట. ఇప్పుడు ఈ టెస్ట్ తీసుకొని మేము కళ్ళకుర్తికి వెళ్ళాలనుకుంటున్నాము. మరి హాస్పిటల్ ఎందుకు ఇక్కడ ప్రతి దానికి ఇక్కడ రావండి, మంచి చూస్తున్నారు, మంచి చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడట్లే పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వాళ్ళ యూరిన్ టెస్ట్కి గ్లాసులు కూడా లేవు అక్కడ. ఆ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు సార్ దగ్గరికి వెళ్తే లేదు అక్కడే తీసుకోండి, మీరు బయట తెచ్చుకొని తెచ్చుకోవాలి అంటున్నారు. చండాలంగా ఉన్నాయి. ఎన్నిసార్లు మేము అపాయింట్మెంట్ తీసుకొని రావాలి ఇక్కడికి? 2 మంత్స్ నుంచి డాక్టర్స్ లేరు. ఇప్పుడు వరకు తీరా చూస్తే సిస్టర్స్ వాళ్ళు కూడా లేరు ఇక్కడ. ఎవరు చూస్తే టైం కూడా లేదు సిస్టర్ వాళ్ళది. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు 5 వరకు ఇక్కడే వెయిట్ చేయాలా? రెగ్యులర్స్ వాళ్ళు ఉండగలుగుతారా ఇక్కడికి?